ఇదే హుజూరాబాద్ నియోజకవర్గంకి సంబంధించి ఒక గీత కార్మికుడు మనతో పాటు ఉన్నాడు, తనతో మాట్లాడదాం. అన్న, నీ పేరు? సురేందర్ గౌడ్. సురేందర్ గౌడ్, మీరు గీత వృత్తి చేస్తారు కదా. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలతో పాటు గీత వృత్తిదారులకు ఏమైనా సహాయ సహకారాలు అందించిండా? మీకు బాగుందా? ఇంకా కష్టాలు ఏమైనా ఉన్నాయా? గీత కార్మికుల కంటే ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం అనేది మామూలు తక్కువ సహాయం చేసుడే. అది గొల్లలకు గొర్రెలు ఇచ్చిళ్ళు, తెలుగు వాళ్ళకు షాపులు ఇచ్చిళ్ళు, వాళ్ళతో పోల్చుకుంటే మాకు ఆదాయంలో చాలా తక్కువ ఇచ్చినట్టే. చెట్టు రకం బంద్ చేసిరు అన్నారు కదా, రకం బంద్ అని అంటే సంవత్సరానికి ఒక 12 రూపాయలు బంద్ అవుతాయి ఒక కుటుంబానికి. అంతేనా? అంతే. మేము 3500 కట్టేదిగా 3500 మా పాప అవుతాయి గవర్నమెంట్ పేరు మీద. అంతే తప్ప కానీ మాకు ఎలాంటి సాయం అనేది చేసుడు చాలా తక్కువ. సిట్లాంటి ఇచ్చిండు, అది అన్నతారం కింద పోతుంది. అది మన ఏంటిది గిరకతాలని వచ్చినాయి, గిరకతాలని వచ్చినాయి. అవి మా దగ్గర పనిచేయ. అవి మాకు ఇచ్చే లాభం ఏంటంటే ఇప్పుడు లాభం పొందేది మాకు ఇయ్యలే. ఇప్పుడు పెడితే ఒక 20 సంవత్సరాలకు అది లాభం అవుతుంది మాకు. మిగతా కుల వృత్తులకు, మిగతా చేతి వృత్తుల కంటే గీత కార్మికులకు తక్కువ చేసినట్టు మేము వెనకబడి పడి ఉన్నట్టు ఇప్పటి వరకు. వాళ్ళకి ఇప్పుడు ఇస్తే నెక్స్ట్ 3 నెలల వరకే వాళ్ళకు లాభం అవుతుంది. మేము 20 ఏళ్ళ వరకు మాకు లాభం అవుతుంది. అంటే అట్లాంటప్పుడు ఈ గీత కార్మికులందరూ కూడా అంటే హుజూరాబాద్లో మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఇవేమి చేయలేడు కాబట్టి ఈటల రాజేందర్ గెలిపిద్దాం అనుకుంటున్నారా? లేదు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక గీత కార్మికులకే రాలేదు తప్ప మిగతా అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ కేసీఆర్ నిలబెట్టిన గెల్లు శ్రీనివాస్ని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఇక రాజకీయానికి వస్తే ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాలు ఉంటుంది. దీన్ని బట్టి ఇప్పుడు దీనికే మొగ్గు చూపేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. అట్లా కేసీఆర్ గారు ఇలా ప్రవేశపెట్టిన దళిత బంధు ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందా ఎన్నికల మీద? సక్సెస్ అయితే చూపిస్తుంది కంపల్సరీ. 100% సక్సెస్ కావాలి అయితే చూపిస్తుంది. ఇప్పుడే హామీలు ఇచ్చి అది మళ్ళీ దసరకు పుణ్యానికి అంటే ఆ జనం కూడా నమ్మే పరిస్థితులు లేరు. కాకపోతే గెలిచే అవకాశం మాత్రం ప్రభుత్వం తరపునే ఉంది. ఎక్కువ శాతం 2.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ప్రభుత్వానికే మొగ్గు చూపే అవకాశాలు నేను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా, మీ పేరమ్మా? జ్యోతి. జ్యోతి, ఏం చేస్తారమ్మా? షాపే. షాపా? ఎట్లుందమ్మా షాప్? మంచిగా నడుస్తుందా? ఇప్పుడు బాగాలేదు, ఇదివరకు ఉండే కానీ ఇప్పుడు బాగాలేదు, గిరాకీ తగ్గింది. ఎట్లుందమ్మా మీ ఊరు? డెవలప్ బాగుందా? ఉందిలే. ఎట్లమ్మా కేసీఆర్ స్కీమ్లు బాగున్నాయా? కేసీఆర్ అంటే 1 రూపీ కిలో బియ్యం అవి తాగుతాయి. పెన్షన్స్ రాసిండ్రు, పెన్షన్స్ వస్తాయి. ఇక మాకైతే అవే, వేరే అయితే లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పెట్టిండు. ఓకే. లేదు లేదు లేదు. కేసీఆర్ పాలన అంటే మనకైతే అవసరం మేమైతే లేదు. ఉన్నదైతే పెన్షన్ అయితే రాసిండ్రు అత్తమ్మకి, ఇట్లా వస్తుంది. రైస్ మాత్రం వస్తున్నాయి అంతే. ఇల్లు అయితే ఇదే ఇల్లు మాత్రానికి ఏది లేదు, ఏవి లేవు. పోనీ ఒకవేళ మాకు ఇల్లు వాళ్ళు ప్లేస్ ఇవ్వకున్నా కూడా మేము కట్టుకోవడానికి డబ్బులు సహాయం చేస్తే ఓకే. ఇంకంటే మనకి ఏదన్నా రాని. ఇప్పుడు బాబు జాబ్కు ఉన్నాడు, బీటెక్ అయిపోయి ఉన్నది, రెడీలు ఉన్నాడు జాబ్ కోసం అని. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. అన్న, నీ పేరు? నా పేరు మదనయ్య. ఏం చేస్తాను? నేను ఇంత చేపలు పట్టుకుంటాను. చేపలు పట్టుకుంటారా? ముదిరాజుల గంగపుత్రులా? ముదిరాజులు. ముదిరాజులకి చేపలు పట్టుకోవడానికి చెరువులు కానీ లేకపోతే మీకు బండ్లు కానీ ఇచ్చిండంట, నిజమేనా? మీకు కేసీఆర్ మాకు బండ్లు ఇప్పుడు ఇవ్వలేదు. అది ఎప్పుడో కేసీఆర్ ఈటల రాజేందర్ ఉన్నప్పుడు 2 ఏళ్ళ కిందట ఇచ్చిండు కానీ సగం మందికి ఇచ్చిండు, సగం మందికి ఇవ్వలేదు. ఇంకా కూడా ఇతడో ఇయ్యడు అనేది కూడా తెలియదు. ఇప్పుడు ఓట్లు వస్తాయి అన్న దానికి వెళ్ళి యాదవులకు తలగబడి గొర్రెలు ఇచ్చిండు లోను. వాళ్ళు ఇస్తే ఇటు ఇస్తే అటు అమ్ముకున్నారు వెంటనే. అయినా ఇప్పుడు ఇవ్వలేస్తారనేది అయితే నమ్మకం లేదు. అంటే ఇప్పుడు ఓట్లలో మరి ఈటల రాజేందర్ గెలిపించినట్టురా, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిపించినట్టురా? ఈటల రాజేందర్ గెలుతాడు అంటే మీలాంటి వాళ్ళు అందరు ముదిరాజులే అనుకుంటురా? అన్ని కులాలు అట్లే అనుకుంటారు? అన్ని కులాలు అనుకుంటారు. ఇప్పుడు ఇలా దళిత బంధు అని పెట్టింది ఓన్లీ దళితుల కోసం కావచ్చు, కాకపోతే అంటే అలా ఓట్ల కోసం అంటురా? నిజంగా రాష్ట్రంలో అందరు దళితుల మీద ప్రేమతో చేస్తున్నా కేసీఆర్? అన్ని 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 వర్గాలకు కనుక మొదటి నుంచి ఈ రకంగా చేసినట్టు అంటే ఇప్పటి వరకు ఎందుకు దిగజారినట్టు అయింది చెప్పండి. గెలువడి అయ్యింది, నీ చేసిన గెలువడు.